మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంఎల్ఎం అంటే ఏంటి, అందులో డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాం. మన దేశంలో ఎంఎల్ఎం ఎలా స్టార్ట్ అయిందంటే, 30 సంవత్సరాల క్రితం మనీ సర్క్యులేషన్ అనే స్కీమ్ ఒకటి ఉండేది. అందులో జాయినింగ్ చార్జెస్ 60 రూపాయలు ఉండేవి. ఈ 60 రూపాయలని 6 గురికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటది. 10 రూపాయలు కంపెనీ ఓనర్ కి, ఇంకొక 10 రూపాయలు మనలా జాయిన్ చేసిన వాళ్ళకి, మిగతా 40 రూపాయలు మనలా జాయిన్ చేసిన వాళ్ళ మీద ఉండే 4 గురికి పంపించాల్సి ఉంటది. అలా నువ్వు ఎంత మందిని జాయిన్ చేసినా, నీ కింది వాళ్ళు ఎంత మందిని జాయిన్ చేసినా, ప్రతి ఒక్కరి నుండి 10 రూపాయల చొప్పున డబ్బులు వస్తూనే ఉంటాయి. కానీ ఎవరైతే మళ్ళీ జాయిన్ చేయించలేకపోతారో వాళ్ళు 60 రూపాయలు లాస్ అవుతారు. ఇలా చైనా ఎక్కడ ఆగిపోతే అక్కడ వాళ్ళు లాస్ అవుతూనే ఉంటారు. దాని వల్ల పైనుండే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది. ఇలా చాలా మంది లాస్ అవుతున్నారన్న విషయాన్ని గ్రహించిన గవర్నమెంట్ మనీ సర్క్యులేషన్ ని బ్యాన్ చేసింది. దీని ఆధారంగా వచ్చిందే ఎంఎల్ఎం, మల్టీ లెవెల్ మార్కెటింగ్. అక్కడ డబ్బులు, ఇక్కడ వస్తువులు, రెండు కాన్సెప్ట్లు ఒకటే. ఇందులో జాయినింగ్ కోసం ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లిమిట్ పెట్టుకుంది. ఒక కంపెనీలో 5,000 అయితే ఇంకో కంపెనీలో 10,000, ఇలా కంపెనీకి సంబంధించి ఒక లిమిట్ ఉంటది. ఆ 10,000 5,000 విలువ చేసే సరుకులు కొనాల్సి ఉంటది. నువ్వు కొనే సరుకుల మీద వచ్చే ప్రాఫిట్ ని నిన్ను జాయిన్ చేసిన అతనికి మరియు ఆ పైన ఉండే 4 గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నువ్వు కూడా ఇలానే నీ కింద జనాల్ని జాయిన్ చేయాల్సి ఉంటది. అలా జాయిన్ చేస్తూ ఉంటే నీకు కూడా 5 లెవెల్స్ వరకు ప్రాఫిట్ షేరింగ్ వస్తుంది. ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంఎల్ఎం కంపెనీలు చాలా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మళ్ళీ జాయిన్ చేయించలేకపోతే అక్కడికి చైన్ ఎండ్ అవుతుంది. దాని వల్ల నువ్వు లాస్ అవుతావు, నీకు ప్రాఫిట్ షేరింగ్ రాదు. వాళ్ళు మనల్ని ఇంప్రెస్ చేయడానికి ఓ పెద్ద మీటింగ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో స్కూటర్ కూడా లేని అతను జాయిన్ అయ్యాక ఎలా BMW కార్ కొన్నాడో, పూర్ స్టేజ్ నుంచి BMW లో తిరిగే అంత స్టేజ్ వరకు క్లారిటీగా మనకు అర్థమయ్యేటట్టు స్లైడ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చూసిన ఎవరికైనా జాయిన్ అవ్వాలి, మనము డబ్బులు సంపాదించుకోవాలి అని ఆలోచన వచ్చేటట్టు చేస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అందులో ఉండే సరుకులకు రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ రేట్ ఎందుకు పెడతారంటే, ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ మందిని జాయిన్ చేయిస్తారు. అందుకని ఎక్కువ రేటు పెడతారు. ఈ ఎక్కువ రేటు ఉన్న వస్తువులను మన వాళ్ళతో కొనిపించడం, మనము కావాలని లాస్ చేయడం తప్ప మరొకటి కాదు. అందులో సరుకులు కొనుక్కొని జాయిన్ అయిన మనం మళ్ళీ జనాల్ని జాయిన్ చేయకపోతే సరుకుల్ని ఎక్కువ రేటుకు కొనుక్కున్నట్టు అవుతుంది. అంటే తెలియకుండానే మనం లాస్ అవుతాం. మనం ఒకవేళ జాయిన్ చేయించాలనుకుంటే మన చుట్టూండే ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరికీ రికమెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళల్లో ఎవరైనా తిరిగి మళ్ళీ జనాల్ని జాయిన్ చేయించలేకపోతే ఈ చైన్ ఎక్కడ బ్రేక్ అవుతుందో వాళ్ళు సరుకులు ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే ఎక్కడ చైన్ బ్రేక్ అవుతుందో అక్కడ వాళ్ళు లాస్ అవుతారు. మనం ఇందులో జాయిన్ చేయించే వాళ్ళు మేజర్ గా మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఏ ఉంటారు. వాళ్ళని లాస్ చేయడం నీకు ఓకేనా? ఒకరు లాభపడుతున్నారు అంటే ఒకరు లాస్ కావాల్సిందే. లైక్ న్యూటన్స్ థర్డ్ లా, మాక్సిమం మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని అవాయిడ్ చేయండి. అంతేకాకుండా మనకు ఏ టైంలోనైనా ఎవ్వరు దొరికినా ఈ వస్తువులని సేల్ చేద్దామా అనే మైండ్ సెట్ తయారైతుంది. ఇలా ఎక్కడైనా దీని గురించే మాట్లాడడం వల్ల నీ మీద నీ చుట్టూండే జనాలకి బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇలాంటి ఎంఎల్ఎం ని అవాయిడ్ చేయకుంటే మిమ్మల్ని జనాలు అవాయిడ్ చేస్తారు. ఇలా పక్క వాళ్ళని ముంచిన దానికంటే డబ్బులు సంపాదించుకోవడానికి చేయగలిగే పనులు చాలా ఉన్నాయి. పార్ట్ టైం కావాలంటే ఆన్లైన్ లో ట్యూషన్లు చెప్పుకోవచ్చు, స్విగ్గీ జొమాటోలో పనిచేయచ్చు, ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో షాపులు పెట్టుకోవచ్చు. ఫుల్ టైం అయితే జాబులే కాకుండా ఏదైనా షాపులు పెట్టుకోవచ్చు. చివరాఖరికి ఏం దొరకపోతే కూరగాయల దుకాణం కూడా పెట్టుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవి చేస్తే నీకు రెస్పెక్ట్ ఉంటది, ఈ పనుల్లో నిజాయితీ ఉంటది, నువ్వెవరిని మోసం చేయాల్సిన అవసరం ఉండదు. సొసైటీలో మనకు రెస్పెక్ట్ కావాలా, మోసం చేయడం కావాలా, మనమే డిసైడ్ చేసుకోవాలి. సో ఎంఎల్ఎం లో జాయిన్ అవ్వకుండా, ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బ్రతుకుదాం.